మల్లారెడ్డి గారి గురించి మాట్లాడతాయన ఒక మంత్రేనా అసలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మంత్రులుగా కేసీఆర్ గారు ప్రమోట్ చేస్తాడంటే మరి ఆయన పరిపాలనకు అది నిదర్శనం మేము మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నువ్వు 25 ఎకరాలు ప్రభుత్వ భూమి అసైన్ భూమి మరి నువ్వు ప్రజలకేమో పట్టా వస్తలేదు ఆయనలల్లో నీకు మాత్రం 25 ఎకరాలు నువ్వు తీసుకొని యూనివర్సిటీ పెట్టుకున్నావు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నీ నిజాయితీ నిరూపించుకోవాలని మేము మాట్లాడతే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడే రాజీనామా నువ్వు తిన్నావు మొన్న ఈటల రాజేందర్ మీద అలిగేషన్ వచ్చింది ఆయన మంత్రివర్గం నుంచి పీకేసిర్రు ఉదాహరణకు అది రాజకీయ కక్షణ నిజంగానే తిన్నడా అనేది రేపు తేలుతుంది కానీ ఇవాళ మేము ఆరోపణలు చేసినాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇంక్వైరీ కమిటీసి విచారణ కమిటీసి మంత్రి పదవి తొలగించాలి లేదా మల్లారెడ్డికి నైతికత ఉంటే నీ పదవి నుంచి నువ్వు వైదొలిగి నేను నికార్సి ఉన్నా నేను ఎవ్వరి భూమి గుంజుకోలేదని విచారణకు సిద్ధపడాలి అట్లా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డిని నువ్వు రాజీనామా అరే మొన్ననే మీ అల్లుని మీదనే గెలిచిన సొంత బిడ్డనిచ్చిన నీ అల్లుని మీదనే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిండు ఇవాళ మీకు చేతగాక మళ్ళీ రాజీనామా అంటే నువ్వు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు మల్లారెడ్డి నువ్వు తప్పు పని చేసినావు నువ్వు గుంజుకున్న భూమి విద్యావేత్తగా విద్యాలయాలకు మరి యజమానిగా ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే నీ స్టూడెంట్స్ కి రాష్ట్రంలో నీ కళాశాలలో చదివేటోళ్ళు అందరూ కూడా సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అలాంటి కళాశాలలో కూడా ఎవరు చదవద్దని చెప్పేటువంటి పరిస్థితికి మల్లారెడ్డి గారి గురించి మాట్లాడతాయని ఒక మంత్రేనా అసలు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా మంత్రులుగా కేసీఆర్ గారు ప్రమోట్ చేస్తాడంటే మరి ఆయన పరిపాలనకు అది నిదర్శనం మేము మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నువ్వు 25 ఎకరాలు ప్రభుత్వ భూమి అసైన్ భూమి మరి నువ్వు ప్రజలకేమో పట్టా వస్తలేదు ఆయనలల్లో నీకు మాత్రం 25 ఎకరాలు నువ్వు తీసుకొని యూనివర్సిటీ పెట్టుకున్నావు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నీ నిజాయితీ నిరూపించుకోవాలని మేము మాట్లాడితే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయి రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడే రాజీనామా నువ్వు తిన్నావు మొన్న ఈటల రాజేందర్ మీద అలిగేషన్ వచ్చింది ఆయన మంత్రివర్గం నుంచి పీకేసిర్రు ఉదాహరణకు అది రాజకీయ కక్షణ నిజంగానే తిన్నడా అనేది రేపు తేలుతుంది కానీ ఇవాళ మేము ఆరోపణలు చేసినాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇంక్వైరీ కమిటీసి విచారణ కమిటీసి మంత్రి పదవి తొలగించాలి లేదా మల్లారెడ్డికి నైతికత ఉంటే నీ పదవి నుంచి నువ్వు వైదొలిగి నేను నికార్సి ఉన్నా నేను ఎవ్వరి భూమి గుంజుకోలేదని విచారణకు సిద్ధపడాలి అట్లా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డిని నువ్వు రాజీనామా అరే మొన్ననే మీ అల్లుని మీదనే గెలిచిన సొంత బిడ్డనిచ్చిన నీ అల్లుని మీదనే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిండు ఇవాళ మీకు చేతగాక మళ్ళీ రాజీనామా అంటే నువ్వు ఆరోపణలు ఎదుర్కొంటున్నావు మల్లారెడ్డి నువ్వు తప్పు పని చేసినావు నువ్వు గుంజుకున్న భూమి విద్యావేత్తగా విద్యాలయాలకు మరి యజమానిగా ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే నీ స్టూడెంట్స్ కి రాష్ట్రంలో నీ కళాశాలలో చదివేటోళ్ళు అందరూ కూడా సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అలాంటి కళాశాలలో కూడా ఎవరు చదవద్దని చెప్పేటువంటి పరిస్థితికి